అండి, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా బాగున్నారని కోరుకుంటున్నామండి. మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు ముందుగా అందరికీ, ఈరోజు గుడ్ ఫ్రైడే కదండి, సో అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు అండి. సో అందరూ సంతోషంగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో నేను హోలీ రోజు వీడియో చేశానండి, ఇలాగా ఫేస్ టు ఫేస్ మాట్లాడుతూ మీతో మాట్లాడే వీడియో నేను హోలీ రోజు చేశాను. నేను ఆ రోజు పునీత అందరం కలిసి కూర్చొని మీతో మాట్లాడామన్నమాట, హోలీ రోజు హ్యాపీ హోలీ విషెస్ చెప్పేసి. సో అలాగే మాది 1 మంత్ కంప్లీట్ అయింది కదండి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి. సో అలాగే మై 100 సబ్స్క్రైబర్స్ కూడా అయ్యారని చెప్పేసి మీకు షేర్ చేసుకుని మా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకున్నామండి. సో ఈరోజు కూడా గుడ్ ఫ్రైడే కదండి, గుడ్ ఫ్రైడే సందర్భంగా మీ అందరికీ విషెస్ చెప్పి, అలాగే మాది కూడా రేపటికి 2 మంత్స్ కంప్లీట్ అవుతుంది నా మా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. సో అలాగే సబ్స్క్రైబర్స్ కూడా 200 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యారనమాట. సో అందుకని చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ. సో మీరందరూ వీడియోస్ చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. సో అనుకోకండి ఏంటి 200 సబ్స్క్రైబర్స్కే ఇలా అంత గొప్పగా చెప్పుకుంటుంది, ఇంకా 200K చెప్పుకుంటుంది అని మాత్రం అనుకోకండి. సో చిన్న చిన్న హ్యాపీనెస్ కూడా మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదండి, ఇది కూడా ఒక అచీవ్మెంట్ అని నేను అనుకుంటున్నాను. సో 2 మంత్స్ అయింది, సో 200 సబ్స్క్రైబర్స్ అయ్యారని చాలా చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను. నిజం చెప్పాలంటే 200K అయినట్టే సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి నేనైతే. సరే హోప్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతానికైతే 200 సబ్స్క్రైబర్స్ అయ్యారు. మీ అందరికి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈరోజు వీడియోని నేను 3 రీజన్స్తోనే చేస్తున్నామండి. ఒకటి చెప్పాను కదా అందరికీ గుడ్ ఫ్రైడే విషెస్ చెప్తామనేసి, అలాగే సెకండ్ది మా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 2 మంత్స్ అవుతుంది రేపటికి, అలాగే సబ్స్క్రైబర్స్ కూడా 200 మెంబర్స్ అవుతున్నారు అనేసి మీకు షేర్ చేసుకుందాం అనేసి. అలాగే ఇంకొక థర్డ్ రీజన్ వచ్చేసి ఈరోజు మేము మా అయాన్తో మూవీ డేట్కి వెళ్ళామండి. సో ఈరోజు మా అయాన్ది ఫస్ట్ మూవీ డేట్ అనమాట, అవుటింగ్ కూడా అనుకోవచ్చు ఎందుకంటే ఆయన బయటకు కూడా మాల్కి కూడా ఎప్పుడు రాలేదు, ఈరోజే ఫస్ట్ టైము. సో ఎప్పుడు వ్యాక్సినేషన్కి హాస్పిటల్ తీసుకెళ్ళేవాళ్ళం. సో మొన్న రామనవమికి శ్రీరామనవమికి టెంపుల్కి వచ్చి చూశాడు. అంటే తనకి 3rd మంత్ ఉన్నప్పుడు మేము పూజ చేయించడానికి గుడికి తీసుకెళ్ళామండి, కాకపోతే అప్పుడు తనకి ఏం ఊహ తెలియదు కదా, బయట ప్రపంచం ఏం తెలియదు కాబట్టి. సో అప్పుడు ఏం తెలియదు. సో మొన్న రీసెంట్గా మనము శ్రీరామనవమి రోజు మేము టెంపుల్కి తీసుకెళ్ళినప్పుడు కొంచెం అక్కడ క్రౌడ్ అది చూసి కొంచెం భయపడ్డాడండి. ఫస్ట్ కొద్దిసేపు కొంచెం భయపడి గట్టిగా హత్తుకుని ఉన్నాడు అనమాట నన్ను కొద్దిసేపు వాళ్ళ నాన్నకొసేపు. సో ఈరోజు మూవీకి తీసుకువెళ్తున్నాం కదా, సో వాడు అక్కడ ఎలా ఉంటాడు, మూవీ చూడిస్తాడా, మనల్ని చూడనిస్తాడా లేదా అనేసి చాలా చాలా భయంగాను అలాగే ఎగ్జైట్మెంట్గా కూడా ఉండిందండి వాడి ఫస్ట్ మూవీ డేట్ కాబట్టి. సో అదే మీతో షేర్ చేసుకుందాం అనేసి. యాక్చువల్గా నేను మేము మూవీకి వెళ్ళే ముందే నేను వీడియో ఒకటి చేసి పెట్టానండి. యాక్చువల్గా అదే మేము ఇలా బయటకు వెళ్తున్నాము, తను చూడనిస్తాడా లేదా, మేము చూడగలుగుతామా లేదా, ఎగ్జైట్మెంట్గా ఉంది, తను కూడా ఫస్ట్ టైం బయట తీసుకెళ్తున్నాం మూవీకి అనేసి వీడియో చేశానమాట. సో అది డిలీట్ అయిందండి. సో ఈరోజు కూడా నేను మార్నింగ్ బయట మేము బయటకు వెళ్ళే ముందు కూడా నేను వీడియో ఈరోజు నేను పోస్ట్ చేయాల్సింది. సో అది ఏంటోనండి బై మిస్టేక్, ఈరోజు హ్యాపీ మూమెంట్ ఉంది బయటకు వెళ్ళి వచ్చినందుకు. సో ఏంటో అండి బ్యాక్ టు బ్యాక్ 2 వీడియోస్, ఇది అసలు నేను వేరేది డిలీట్ చేయబోయి మార్నింగ్ పోస్ట్ చేసే వీడియో డిలీట్ చేశాను అనమాట. సో ఇదైతే బై మిస్టేక్ మా పునీత్ చేతను ఇలా అయిపోయింది. సో అందుగురించి అని చెప్పి ఇప్పుడు నేను రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను అండి. యాక్చువల్గా మార్నింగే నేను నా ఎగ్జైట్మెంట్ అంతా షేర్ చేసుకుంటూ మీద ఒక వీడియో చేశాను. సో అది మిస్ అయిన కారణంగా నేను మళ్ళీ ఇప్పుడు వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ చేస్తున్నానండి. సో మార్నింగ్ అయితే మేము భయపడుతూనే వెళ్ళామండి, వాడు చూడనిస్తాడా లేదా ఏడుస్తాడేమో, ఫస్ట్ టైం బయటకు వస్తున్నాడు కదా, పైగా థియేటర్లో కొంచెం వచ్చేటట్టు ఉంటుంది కదా, ఎలాగా ఏంటి అనేసి చాలా భయపడుతూనే వెళ్ళామండి. సో నేను అందుగురించి అని చెప్పి నేను మాకు నెల్లూరులో MGB మాల్ ఉంటుంది కదండి, అక్కడ టికెట్స్ నేను బుక్ చేయమని చెప్పాను అనమాట. సో ఇన్ కేస్ తను ఒకవేళ ఏడిచ్చినా కూడా మనము బయటకు వెళ్ళడానికి మనకి ఛాన్స్ ఉంటుంది, బయట మనకి సీటింగ్ ఉంటుంది, లేదంటే బయట మనం ఫుడ్ కోర్ట్కైనా వెళ్ళొచ్చు, మనకు క్రౌడ్ కనిపిస్తుంటారు. సో వాడు కొంచెము బెటర్ ఫీల్ అవుతాడేమో ఒకవేళ లోకల్ థియేటర్లో అన్కంఫర్టబుల్గా ఫీల్ అయినా అనేసి నేను MGBలోనే బుక్ చేయమని చెప్పాను అనమాట అండి. యాక్చువల్గా అయితే RRR కే వెళ్ళాల్సింది. సో
ఆ రోజు మాకు ఎంజీబీలో దొరకలేదు. సో వీళ్ళ గురించి తెలిసిందే కదండి, ఓన్లీ హాలిడేస్ అప్పుడు మాత్రమే మనం బయట ఎక్కడికైనా వెళ్ళడానికి కుదురుతుంది. సో అలా అనేసి ఆ రోజు ట్రిప్ ప్లాన్ మిస్ అయిందనమాట అండి. సో ఈరోజు మేము కేజీఎఫ్ 2కి వెళ్ళొచ్చామన్నమాట మూవీకి. సో మార్నింగ్ అయితే నేను చాలా మంచిగా వీడియో చేశానండి, ఆయన్ని కూర్చోబెట్టుకుని నా ఒళ్ళో వీడియో చేశాను. యాక్చువల్గా ఆ ఫొటోస్ ఉంటే కానీ నేను థంబ్నైల్లో పెడతాను. సో నేను నీట్గా రెడీ అయ్యి వెళ్ళే ముందు వీడియో చేసి మాట్లాడి వెళ్ళానండి. చాలా బాగా నా ఫీలింగ్స్ని షేర్ చేసుకున్నాను. ఇప్పుడు రావట్లేదండి 3:30 వచ్చిన తర్వాత. సో అంత ఎగ్జైట్మెంట్ కూడా మార్నింగ్ ఎక్కువ ఉంటుంది కదా, వెళ్ళే ముందు ఎక్కువ ఉంటుంది కదండి. ఎలా ఉంటుంది ఏంటి వాడు వాడిని తీసుకుని ఫస్ట్ టైం మూవీకి వెళ్తున్నాం, పైగా వాడి ఫస్ట్ మూవీ అండి, అలాగే డెలివరీ తర్వాత నేను కూడా ఫస్ట్ టైమే మూవీకి వెళ్తున్నాను అండి. డెలివరీ తర్వాతనే కాదు, యాక్చువల్గా కోవిడ్ తర్వాత నేను ఇదే ఫస్ట్ టైం మూవీకి వెళ్తాను అండి. ఇంకా పునీత్ ఇంకా మా వారు వాళ్ళిద్దరు అయితే చాలాసార్లు మూవీకి వెళ్ళొచ్చారు, స్పైడర్ మ్యాన్ అని, మన ట్రిపుల్ ఆర్కి, ఇంకా అంతకుముందు కూడా ఒక 2-3 మూవీస్కి వాళ్ళిద్దరు అయితే వెళ్ళొచ్చారు. సో నేను మాత్రం ఇప్పుడే అండి కోవిడ్ తర్వాత, అలాగే డెలివరీ తర్వాత ఇదే ఫస్ట్ టైం నేను మూవీకి వెళ్ళాము. అలాగే మా అయాన్ కూడా ఈరోజేనండి ఫస్ట్, మా అయాన్ ఫస్ట్ మూవీ డేట్ అనమాట ఈరోజు. చాలా ఎక్సైట్మెంట్గా నేను మార్నింగ్ వీడియో చేశానండి, బై మిస్టేక్ అది మిస్ అయింది. సో అందుకే అండి, ఇక అయినా పర్లేదండి. సో నా హ్యాపీనెస్ నేమ్ స్పాయిల్ అవ్వనివ్వను, అందుగురించి మళ్ళీ నేను ఇప్పుడు వచ్చాను. అసలు ఒతికేలేదండి, ఎత్తుకొని చాలాసేపు తిరిగి అలా ఉన్నాం కదా. మార్నింగ్ 11కి వెళ్ళామన్నమాట, 12:00కి మూవీ అంటే. సో మూవీ చూసుకుని మధ్యలో ఆఫ్టర్నూన్ లంచ్ చేసి వచ్చామన్నమాట. సో ఫుల్ టైర్డ్ అయినా కూడా ఆ వీడియో చూస్తే పోస్ట్ చేద్దామని చూస్తే లేదండి. సో అందుకని ఓపిక చేసుకుని వచ్చి మళ్ళీ వీడియో చేస్తున్నాను, మీ అందరితో షేర్ చేసుకోండి ఎగ్జైట్మెంట్ అనేసి. సో మార్నింగ్ కూడా అలాగే 200 సబ్స్క్రైబర్స్ అయినందుకు థ్యాంక్స్ చెప్పానండి, అలాగే నా హ్యాపీనెస్ని కూడా షేర్ చేసుకున్నాను. సో అదే అండి ఈ 3 రీజన్స్ అండి. సో మళ్ళీ వచ్చి నేను కంటిన్యూ చేస్తూ ఉండేదాన్ని వీడియోని. సో కానీ ఇప్పుడే కంటిన్యూ చేసేస్తాను, ఎలాగూ ఇప్పుడు అది మిస్ అయిపోయింది, ఇదే పెడుతున్నాను కాబట్టి. సో మార్నింగ్ అయితే నేను మా వారు ఇద్దరం కూడా కొంచెం భయంతో, ఎగ్జైట్మెంట్ ఎంత ఉన్నా కూడా కొంచెం భయం భయంగానే వెళ్ళామండి, వాడు చూస్తాడా లేదా మూవీ, మమ్మల్ని చూడనిస్తాడా లేదా, ఏడుస్తాడా అని ఒకవేళ అనుకున్నాం అనమాట అండి. ఒకవేళ ఏడిస్తే కూడా ఏముంది, మనకి మాలే కాబట్టి మనకి ఇబ్బంది ఏం లేదు. సో కొద్దిసేపు నేను కొద్దిసేపు మా వారు ఇలాగా కొంచెం అతనని ఎత్తుకొని తిప్పుదాంలే బయట అనే మేము అందుగురించి అని చెప్పి వెళ్ళామన్నమాట. సో పాపం అయాన్ మాత్రం అస్సలు కొద్ది కూడా ఇబ్బంది పెట్టలేదండి. సో వాడు ఫస్ట్ హాఫ్ అంతా కూడా నిద్రపోతూనే ఉన్నాడు. సో సెకండ్ హాఫ్ మాత్రం మేల్కొని ఉన్నాడు, కానీ కొంచెం అటు ఇటు చూస్తూ కొంచెం అలా ఉన్నాడనమాట. సో మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదు, కష్టపెట్టలేదండి, బాగానే ఎంజాయ్ చేశాడు. సో అదే అండి, మా ఈరోజు మా ఆయనతో మా మూవీ డేట్ మాత్రం చాలా చాలా బాగా జరిగిందండి. సో ఇలాంటి మెమరీస్ అన్నీ నాకు గుర్తుగా ఉండాలని నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ కూడా అదే అండి. మా ఆయనతో మా పునీత్కి సంబంధించి చాలా చాలా నేను మిస్ చేశానండి. నాకు అప్పుడు ఇంత నాలెడ్జ్ కూడా లేదు, యూట్యూబ్ ఇంత రేంజ్లో కూడా లేదు, నాకు అప్పుడు అంత అవగాహన కూడా లేదు కాబట్టి. ఆ ఫొటోస్ అవి అయితే ఉంటాయి, కానీ వీడియోస్ అట్లా ఏమీ లేవండి. తనతో తను మాట్లాడినవి, నడిచినవి, లేదంటే మా హ్యాపీ మూమెంట్స్ అవన్నీ చాలా మిస్ చేశానన్నమాట. కొన్ని కొన్ని ఫోటోగ్రాఫ్స్ అవి అయితే అన్నీ ఉన్నాయండి, చిన్నప్పటి నుంచి ఉన్నాయి. కాకపోతే అన్నీ మనము ఫొటోస్ తీయలేం కదండి, వీడియోస్ అలా పెట్టుకోం కదా. ఇప్పుడంటే వీడియో చేయాలి, యూట్యూబ్లో నేను పోస్ట్ చేయాలన్న ఉద్దేశంతో అన్ని చిన్న చిన్న మూమెంట్స్ కూడా నేను క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. అప్పుడు అంత అవగాహన లేదు కాబట్టి చాలా మిస్ అయ్యాను. కాకపోతే నాకు బాగా గుర్తుందండి, అప్పుడు మా అయాన్ పుట్టిన తర్వాత మేము వెళ్ళిన ఫస్ట్ మూవీ వచ్చేసి మగధీర అనమాట. సో మగధీర అప్పుడే రిలీజ్ అయ్యింది ఆ టైంలోనే. సో ఆ రోజు పునీత్ మేము తీసుకువెళ్ళలేదు, నేను మా వారు మాత్రం, అంటే చాలా చిన్న బేబీ అనమాట ఆ రోజు. అప్పుడు జస్ట్ 3 బేబీ తను. సో ఏంటంటే మిల్క్ ఇచ్చేసి కొంచెం పాలు ఇంట్లో పట్టిపెట్టి వెళ్ళమన్నారు అనమాట అమ్మ. సో నేను అవి తీసి అందులో ఏదో వేస్తారండి, కొంచెం పాలు గట్టిగా అవ్వకుండా నాకు గుర్తు రావట్లేదు. సో అలా వేసేసి అప్పుడు మేము ఫస్ట్ మూవీకి వెళ్ళామన్నమాట. సో మగధీర మూవీకి అప్పుడు నేను మా పునీత్ పుట్టిన తర్వాత ఫస్ట్ మూవీ మగధీర మూవీకి వెళ్ళాము మేము అప్పుడు. సో అది గుర్తుంది. సో మళ్ళీ తనని తీసుకుని వెళ్ళిన మూవీ అయితే, మా పునీత్ని తీసుకుని వెళ్ళిన మూవీ అయితే కింగ్ అని అనుకుంటున్నానండి, సరిగ్గా గుర్తు రావట్లేదు. కింగ్ అని అనుకుంటున్నాను, అవునా కాదా? అంటే అప్పుడు బ్యాక్ టు బ్యాక్ చాలా మూవీస్ చూసేవాళ్ళమండి మేము. సో అందు గురించి కరెక్ట్గా నాకు అంత పర్టికులర్గా గుర్తు రావట్లేదు.
సో మేము నా డెలివరీ తర్వాత అయితే పునీత్ పుట్టిన తర్వాత మేము చూసిన ఫస్ట్ మూవీ అయితే మగధీరా అండి. అందులో మాత్రం ఏం డౌట్ లేదు. సో అది క్లియర్ కరెక్ట్గా అది మాత్రం కన్ఫామ్. కాబట్టి తనని తీసుకుని వెళ్ళిన ఫస్ట్ మూవీ ఏంటనేది నాకు కింగా లేకపోతే ఇంకా అదే కొంచెం డౌట్ఫుల్గా ఉంది. సో కన్ఫామ్ అయితే కాదు. సో అందుగురించి అని అండి చెప్పాను కదండి చాలా విషయాలు కొన్ని కొన్ని మా పునీత్ విషయంలో నేను మిస్ చేశాను. ఇప్పుడు అయాన్ విషయంలో అన్నీ గుర్తుగా ఉండాలనేసి నేను నా మెయిన్ మోటో కూడా నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ఇదే అనమాట అండి. సో అన్ని చిన్న చిన్న విషయాలు కూడా అన్నీ గుర్తుపెట్టుకోవాలి. మెమొరీ మనకి మెమొరీ అన్నీ గుర్తుండవు కదండి, ఒక్కొక్కసారి మర్చిపోతాం కదా చిన్న చిన్న విషయాలు కూడా. సో అందుగురించి అని చెప్పి ఇవనుకోండి ఎప్పుడైనా మనం మర్చిపోయినా వీడియో ఉంటే చూస్తే మనకి గుర్తొస్తుంది. సో అందుగురించి అనండి. మోస్ట్లీ నేను హ్యాపీగా ఫీల్ అవటానికి అందుగురించే మెయిన్ మోటివ్ అయితే సో చూసి అందరూ ఎంకరేజ్ చేస్తే ఇంకా హ్యాపీనే కదండి అది. సో అదే అండి, ఈరోజు మాకు అయాన్తో కలిసి మేము బయటకు వెళ్ళాం కదండి మా మూవీ డేటింగ్ కా లంచ్ అంతా చాలా చాలా పర్ఫెక్ట్గా చాలా చాలా బాగా జరిగిందండి. చాలా హ్యాపీగా జరిగింది. మేము ఇంట్లో నుంచి చాలా ఎగ్జైట్మెంట్గా వెళ్ళినా కూడా కొంచెం భయం ఉంది కదా, తను ఏం ఎలా చేస్తాడు ఏంటో ఏడిపిస్తాడా చూడనిస్తాడా లేదా అని కొంచెం డౌట్గా వెళ్ళాం కదండి. సో అది కూడా ఏమీ లేదనమాట. సో పర్ఫెక్ట్గా మూవీ అంతా నీట్గా చూసాము. సో హ్యాపీగా లంచ్ చేసుకున్నాము. సో హ్యాపీగా ఇంటికి వచ్చామన్నమాట. సో మధ్యలో మీతో ఇంకొక చిన్న విషయం నేను షేర్ చేసుకోవాలండి. అంత బాగానే జరిగింది. ఒక చిన్న ప్రాబ్లం ఎక్కడైందంటే వాడు మంచిగా నిద్రపోతుందండి. మూవీ అయిపోయిన తర్వాత వాడు మంచిగా నిద్రలో ఉన్నాడనమాట అండి. సో మేము వాడిని నేను భుజం మీద వేసుకుని తీసుకొచ్చాను. సో అక్కడ ఫుడ్ కోర్ట్కి వచ్చిన తర్వాత సో నేను అక్కడ సోఫా ఉంటుంది కదండి, సో ఆ సీటింగ్లో నేను వాడిని పడుకోబెట్టాను అనమాట. సో ఈయన ఉండేసి ఫుడ్ నన్ను ఆర్డర్ చేసి రమ్మన్నారు. సో నేను వెళ్ళాను. సో నా వెనక పునీత్ని పంపించారు. పంపించకపోతే సరిపోయేది కదా, వాడు అక్కడ కూర్చుని ఉండేవాడు. సో పునీత్ నా వెంట వచ్చాడు. ఈయన ఏం చేశారు, అయాన్ని నేను పడుకోబెట్టాను కదా సోఫాలో, ఆ సోఫాలో కూర్చోకుండా నెక్స్ట్ ఆపోజిట్ సోఫాలో కూర్చుండిపోయారు. సో వాడు ఎప్పుడు నిద్రలేచాడు ఎప్పుడు ఆ సోఫా మీద నుంచి కింద పడ్డాడో తెలియలేదండి. జస్ట్ 5 మినిట్స్ అండి నేను వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసి వచ్చేవరకే వాడు నిద్రలేయటం సోఫా నుంచి కింద పడటం ఈయన ఎత్తుకోవడం అన్నీ జరిగినాయి. సో అది మాత్రం కొంచెం బాధ అనిపించింది అనమాట. కాకపోతే ఇట్స్ ఓకే అండి, అది సోఫా మరీ అంత పైకి ఎత్తుగా ఏం లేదు కిందకనే ఉందన్నమాట. సో అంత పెద్ద ఎక్కువ దెబ్బ తగిలే ఛాన్స్ అయితే లేదు, పైగా వాడు ఏడవలేదు కూడా. సో అక్కడికి హ్యాపీ అని అనుకున్నాను. సో అది మినహా మా మూవీ డేట్ అయితే చాలా 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 బాగా జరిగిందండి. బయట చాలా ఎంజాయ్ చేసాము. అలాగే అయాన్ కూడా చాలా చాలా ఎంజాయ్ చేశాడండి. అక్కడ మీకు తెలీదు ఇంకా చాలామంది వచ్చారు కదండి. సో అయాన్ని చూసి అందరూ పలకరిస్తుంటే వాడు పలకరించిన వాళ్ళందరినీ చూసి నవ్వుతూ ఉన్నాడు అనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా ఫుడ్ కోర్ట్లో అలాగే జరిగింది, నవ్వుతూ ఉన్నారు వాడిని చూసి అందరూ. వాడు వాళ్ళని చూసి వాళ్ళు పలకరిస్తే వాడిని చూసి వాళ్ళు నవ్వుతున్నారు అనమాట. అలాగే కింద వచ్చిన తర్వాత మెక్డొనాల్డ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా చూసి అందరూ పలకరిస్తే నవ్వుతున్నాడు. సో వాడు చాలా బాగా ఎంజాయ్ చేశాడండి. సో మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేశామన్నమాట. సో ఇంకా మూవీ విషయానికి వస్తే మేము ఈరోజు కేజీఎఫ్ చాప్టర్ 2 చూసామండి, చూసి వచ్చాము వెళ్ళి. సో కేజీఎఫ్ 1 నాకు బాగా నచ్చిందండి, చాలా నచ్చింది. నేను అది థియేటర్లో చూడలేదు. సో ఇంట్లో మనకి టెలివిజన్లో మూవీ వచ్చినప్పుడే చూస్తాను. ఇప్పటికైతే చాలాసార్లు చూసారండి, రెగ్యులర్గా వేస్తూనే ఉంటారు కదండి టెలివిజన్లో అయితే. సో వేసిన ప్రతిసారి కేజీఎఫ్ వచ్చినప్పుడు వల్ల నేను చూస్తే కానీ టీవీలో మూవీ వచ్చే చూస్తే అయితే కంపల్సరీ చూస్తాను. ఎందుకో కొంచెం బాగా నచ్చిందండి నాకు మూవీ, అది చూస్తూ ఉంటాను అనమాట. సో అందుగురించి అని చెప్పే సో ఈయన మూవీకి వెళ్దాము అని అంటే కేజీఎఫ్ రిలీజ్ అయింది కదా అని చెప్పేసి సో కేజీఎఫ్కి నేను టికెట్స్ బుక్ చేయమని అనమాట. ఎందుకంటే RRR అయితే ఆల్రెడీ వాళ్ళు చూసేశారు మళ్ళీ ఎందుకు అని చెప్పేసి అందరం చూడని సినిమాకి వెళ్తే బాగుంటుందిలే. పైగా నేను కేజీఎఫ్ చాప్టర్ 2 గురించి నేను చాలా మోస్ట్ అవైటెడ్ అని అనుకోవచ్చు అండి, చాలా వెయిట్ చేస్తున్నాను అనమాట. చాలా రోజుల నుంచి చూడాలి చూడాలి చాప్టర్ 2 ఎలా ఉంటుందనేసి. సో అందుగురించి అని చెప్పేసి మూవీకి వెళ్ళడం జరిగిందండి. సో మూవీ విషయానికి వస్తే మూవీ అయితే కేజీఎఫ్ 1 నచ్చిన వాళ్ళకైతే 2 కూడా డెఫినెట్గా నచ్చుతుందండి, బాగుంది. కాకపోతే కొంచెం మనము కేజీఎఫ్ చాప్టర్ 1తో పోలిస్తే 2లో నాకు కొంచెం వైలెన్స్ ఎక్కువ అని అనిపించిందండి. కానీ మూవీ అయితే ఓవరాల్గా బాగానే ఉంది, చూడొచ్చు ఎంజాయ్ చేయొచ్చు. సో సెంటిమెంట్ అయితే మదర్ సెంటిమెంట్ అయితే సేమ్ మనకి కేజీఎఫ్ చాప్టర్ 1 నుంచి 2కి కూడా బాగా క్యారీ అయిందండి. మనకి మనకి బాగా కనెక్ట్ అవుతాం అన్నమాట. 1లో కూడా మనం బాగా కనెక్ట్ అయ్యాం కదా వాళ్ళ మదర్కిను రాకీకి. సో ఇందులో కూడా చాలా బాగుందండి. సో నాకైతే మూవీ నచ్చింది, కాకపోతే కొంచెం యాక్షన్ పార్ట్ ఎక్కువగా అనిపించింది. సో మూవీ అయితే బాగుందండి. సో డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది ఒకసారి చూడటానికైతే.
సో అదే అండి, మూవీ అయితే బాగానే ఉందండి. మూవీలో కూడా బాగానే ఎంజాయ్ చేసాము. పునీత్ కూడా బాగా ఎంజాయ్ చేశాడు, అయాన్ ఎంజాయ్ చేశాడు, మా వారు ఎంజాయ్ చేశారు. మేమంతా హ్యాపీగా మార్నింగ్ వెళ్ళేసి, ఈరోజు గుడ్ ఫ్రైడే హాలిడే కదా, మా హాలిడేని బాగానే యూజ్ చేసుకున్నామండి. అందరం హ్యాపీగా బయటకు వెళ్ళి వచ్చాము. సో ఈరోజు అయాన్ కూడా బాగా ఎంజాయ్ చేశాడు బయట, మేము కూడా ఎంజాయ్ చేసాము. సో అలాగే ఈరోజు ఈ హ్యాపీ మూమెంట్స్ని మీతో షేర్ చేసుకుందామని ఈరోజు చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నానండి మాట్లాడడానికి మీతోనే. సో అదే అండి. సో చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి, 200 సబ్స్క్రైబర్స్ అయినందుకు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. మా వీడియోస్ రెగ్యులర్గా చూడండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి మా వీడియోస్ అన్నీ. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అదే అండి, ఈ 3 రీజన్స్ అండి అందరికీ గుడ్ ఫ్రైడే విషెస్ చెప్దామని. అలాగే మాకు 200 సబ్స్క్రైబర్స్ అయింది, ప్లస్ 2 మంత్స్ అయింది కదండి, అది కూడా షేర్ చేసుకుందాం అనేసి. ఇంకా మా ఆయాన్ని తీసుకుందాం బయటకు వెళ్ళాం మూవీకి, సో అది షేర్ చేసుకుందామని ఈరోజు నేను వీడియో చేస్తున్నానండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్, తప్పకుండా మా వీడియోస్ చూస్తుండండి. సో మార్నింగ్ మాత్రం నేను కొంచెం డిసప్పాయింటింగ్ అయిన మాట మాత్రం నిజమేనండి, వీడియో డిలీట్ అయిపోయింది కదా. చాలామంది వీడియోస్లో అప్పుడప్పుడు చెప్తుంటారు వీడియో డిలీట్ అయిపోయింది అని, పాపం బాధపడుతుంటే అప్పుడు అనుకునేదాను అనమాట. సో ఈరోజు నేను ఆ ఫేస్ చేస్తే ఆ పెయిన్ కొంచెం ఆ బాధ ఎలా ఉంటుంది అనేది నాకు అర్థమైంది. సో కొంచెం బాధ అనిపించింది, బట్ ఈ హ్యాపీనెస్ని స్పాయిల్ చేయదలుచుకోలేదు కాబట్టి అవన్నీ తీసేస్తాను, పర్లేదు నెక్స్ట్ వీడియో ఇంకోటి చేద్దాం అనేసి. సో ఈరోజు మార్నింగ్ కూడా నేను అయాన్తో కలిసి కూర్చొని సేమ్ ఇక్కడ ఇదే ప్లేస్లో మాట్లాడి వెళ్ళాను అనమాట మూవీకి వెళ్ళే ముందు. సో అది కూడా డిలీట్ అయిపోయిందండి ఏంటో ఈరోజు. సో ఇట్స్ ఓకే అండి, ఇప్పుడు మళ్ళీ వీడియో చేశాను, ఇది నేను వీలైతే ఇప్పుడు పోస్ట్ చేసేస్తాను, ఇంకేం తమ్మైలు పెట్టి పోస్ట్ చేసేస్తాను. సో ఈరోజు మేము మాల్కి వెళ్ళిన ఇవంతా కలిపి రేపు వీడియోలో నేను పెడతానండి. ఈరోజు చాలా ఎడిటింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా, అక్కడ పబ్లిక్ ప్లేస్ కాబట్టి చాలామంది కూడా మనకి కలుస్తూ కనపడుతుంటారు అందులో. సో కొంచెం అదంతా ఎడిట్ చేసుకోవడం కొంచెం టైం పడుతుంది కాబట్టి, సో మోస్ట్లీ నేను రేపు పెట్టడానికి వీడియో ట్రై చేస్తాను. మేము ఈరోజు మా మూవీ డేట కానీ మాల్లో మేము ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి అదంతా నేను రేపు వీడియోలో కానీ ఎల్లుండి వీడియోలో కానీ పెడతానండి. సో ఈ వీడియోని మాత్రం డెఫినెట్గా ఈరోజు నైట్కైనా పోస్ట్ చేసేసి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ ఆయనతో కుదరలేదంటే మాత్రం రేపు మార్నింగ్ తప్పకుండా చేస్తాను. సో ఈ వీడియో రేపు మార్నింగ్ చేశానంటే మేము మాల్కి వెళ్ళింది అక్కడ మూవీ డేట్ అంతా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అనమాట. సో ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, మా వీడియోస్ చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.